ఓం శ్రీ మాత్రేన్ మహా. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం రోజున ఈ విధంగా ఆచరిస్తే. ఈ విధంగా ఆచరిస్తే అంటే ఏ విధంగా అనంటే, నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఎవరికి అందుబాటులో దగ్గరలో ఉంటే అది తప్పనిసరిగా మాఘమాసము పౌర్ణమి తిథి అనేది స్నానానికి ప్రసిద్ధి. తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి అని చెప్పేసి తెలియజేస్తుంది శాస్త్రం. అయితే సముద్ర స్నానం చేయటము మరి కుదరలేదు అనుకున్నటువంటి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఏ నదిలో అయినా సరే స్నానం చేసి రావచ్చు. ఆ విధంగా ఏంటంటే, ఏ నదిలో స్నానం చేసినా, అలాగే ఎక్కడ ఏ సముద్రం దగ్గర అన్నమాట స్నానం చేసి వచ్చినా సరే, ప్రయాగలో స్నానం చేసి వచ్చినంత పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఇలా ఏంటంటే, మాఘమాసము అనంటేనే సహజంగా మనం ఈ స్నానానికి, అంటే పౌర్ణమి తిథి అనేది, మాఘ పౌర్ణమి అనేది స్నానానికి ప్రత్యేకత. అలాగే కార్తీక మాసం అనంటే దీపారాధనకి ప్రత్యేకత, వైశాఖ మాసం అనంటే దానం చేయడానికి ప్రత్యేకత. అంటే అప్పుడు జనరల్గా ఈ మంచినీళ్ళు పెడుతూ ఉంటారు, మంచినీళ్ళు కానీ, చెప్పులు కానీ, గొడుగు కానీ, మజ్జిగ కానీ, ఇలా దానం అనేది ఇస్తూ ఉంటాం. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. మాఘమాసము ఏంటంటే మాఘమాస స్నానానికి ప్రత్యేకత, అందున సముద్ర స్నానానికి ప్రత్యేకత. మాఘమాసము సముద్ర స్నానాన్ని చక్కగా స్నానం ఆచరించి సూర్య భగవంతుడు అందులోనూ ఆదివారం కలిసి వచ్చింది. మరి అదృష్టం, మాఘమాసము ఆదివారము కలిసి రావటము ఒక ప్రత్యేకత. సహజంగా మాఘమాసంలో ఆదివారము ప్రతిరోజునే సూర్యభగవాన్ని ఆరాధిస్తాం, అందున ఆదివారం తప్పనిసరిగా సూర్యభగవాన్ని ఆరాధిస్తాం. మరి పౌర్ణమి తిథి ఆదివారము కలిసి వచ్చింది. చక్కగా ఇప్పుడు స్నానం చేసి ఆ తర్వాత సూర్యభగవాను ఆరాధించాలి, చక్కగా సూర్య నమస్కారం చేయాలి, సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా ఆచరించడం వలన ఏంటంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది, అలాగే అష్టైశ్వర్యాలు అనేది కూడా కలుగుతాయి. ఎలా కలుగుతాయి అనంటే, మనకున్నటువంటి ఏదైనా సరే కావచ్చు, తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి, అలాగే కష్టాలు అనేవి దూరమైపోతాయి, దరిద్రము అనేది నాశనమైపోతుంది, ఇక ముందు అంతా కూడా సుఖవంతమైన జీవితము అనేది గడపగలుగుతారు. ఈ ఎపిసోడ్ కనుక ముందుగా వీక్షించినట్లయితే ఎవరైనా వీలైనంత వరకు సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా చాలా అద్భుతంగా ఉండగలుగుతారు, చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అష్టైశ్వర్యవంతులవుతారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యవంతులై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.